శ్రీలంకలో 2 సంవత్సరాలలో గత 2 ఏళ్లలో 5 ఆహార శాఖ కార్యదర్శులను తీసేశారు. ఏంటి అంటే అక్కడ ఒరిజినల్ పాయింట్ చెప్పగానే పీకవతలు పడేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కరువు, ఓ పక్కన ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపుకి అనేది చెయ్యాలి అంటే దశల వారీగా చేయాలి. ఉరుమురిమినట్టు, పిడుగుపడినట్టు అన్నట్టు అకస్మాత్తుగా జనరల్ వ్యవసాయాన్ని బ్యాన్ చేసి పారేసి, ఎరువులు బ్యాన్ చేసేసి ఒక్క దెబ్బకి చేసేటప్పటికి అది కాస్త క్రైసిస్ అయి కూర్చుంది. అదేం పండించడం చేత కాదు, ఇక్కడ పండించేటువంటి వాటిని ఆపేశారు. దాంతో ఆహార కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటే భారీ వ్యయమవుతుంది. ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల 11.5% నుంచి 14.5%కి చేరుకుంది. ఈ దెబ్బతో గిలగిలలాడిపోతున్నటువంటి పబ్లిక్కి తాజాగా బార్టర్ సిస్టమ్, నిన్ననే ప్రస్తావించాను, టీ ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోవడం ఇరాన్తో ప్రారంభించారు. ఇప్పుడు అదే పద్ధతిని వివిధ వ్యవహారాల్లో చేస్తామంటూ ఆహార శాఖ కార్యదర్శి జైసింగే చెప్తే ఇప్పుడు ఆయన్ని తీసి అవతల పడేశారు. శ్రీలంక ఫారెన్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి 1.58 బిలియన్ డాలర్లకు పడిపోవడం అన్నటువంటిది ఒక పెద్ద సంచలనమైంది. అలాగే ఫుడ్ ప్రైసెస్ వచ్చేటప్పటికి 17% ఉట్టి ఆహార ధాన్యాల ధరలే పెరిగినాయి. శ్రీలంక కంటిన్యూస్ టు రీల్ అండర్ అన్ ఓవర్వీమింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. శ్రీలంకస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ సెక్రటరీ వాజ్ రీప్లేస్డ్ ఆఫ్టర్ హీ మేడ్ ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆన్ వాట్ ద కంట్రీ షుడ్ డూ ఆ ఫుడ్ షార్టేజ్. ఈ ఆహార కొరత తీరడానికి అంటూ ఆయన ఇచ్చినటువంటి సలహా ఆయన ఉద్యోగం తీసేయడానికి కారణమైంది. ఇన్ఫ్లేషన్ హిట్ రికార్డు 11.1% చేరిన నేపథ్యంలో బార్టర్ సిస్టమ్ పెడదామంటూ ఆయన ఒక సలహా ఇచ్చారు. మన దగ్గర ఉన్న ఇచ్చి మన దగ్గర లేని తెచ్చుకుందామంటూ దీంతో ఇమ్మీడియట్గా తనను పదవి నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అంటే ఇక్కడ సమస్య పరిష్కరించడం కంటే సమస్యని అలాగే బయట ప్రపంచానికి తెలియకుండా చూసేటువంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు